జై శ్రీరామ్, శుభోదయం. ఈరోజు మీరు చూడబోయే ప్రదేశం హరిద్వార్. ఇప్పుడు మీరు చూస్తున్నది హరిద్వార్ ఏరియల్ వ్యూ. ఇదే ప్రధాన ఘాట్. దీన్ని శైవులు హరిద్వార్ అని, వైష్ణవులు హరిద్వార్ అని అంటారు. అంటే హరిద్వార్ అంటే శివుని యొక్క ద్వారం అని అర్థం, భగవంతుని యొక్క ద్వారం అని అర్థం. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా దీన్ని మాయానగరం అని కూడా ఒకప్పుడు పిలిచేవాళ్ళు. అంతేకాకుండా దీన్ని ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్ అని కూడా అంటారు. ఈ ప్రదేశం నుంచి హిమాలయాలు మొదలవుతాయి. మీరు చూస్తున్నది హరిద్వార్. ఈ హరిద్వార్ అనే ప్రదేశం శివాలిక్ హిల్స్ యొక్క అంచు భాగంలో ఉంటాయి. ఇది దేవభూమి అయిన ఉత్తరాఖండ్లో ఉంటుంది. సనాతన ధర్మం అంతా ప్రకృతిని ఆరాధించమని చెబుతూ ఉంటుంది. దానికి గొప్ప ఉదాహరణ ఈ హరిద్వార్. ఇక్కడ ఏ విధమైన గొప్ప దేవాలయాలు లేవు, కానీ ఇక్కడ ప్రధానంగా పూజించేది గంగానదిని. మీరు చూస్తున్నది హరిద్వార్లోని అత్యంత ప్రముఖమైన హరికి పౌరి, అంటే దేవుడి యొక్క స్టెప్స్ అని అర్థం. ఇవన్నీ గంగా ఘాట్స్. ఇక్కడ గంగ ఎంతో పవిత్రంగా శుభ్రంగా ఉంటుంది. నది యొక్క ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల అందరూ చైన్స్ని పట్టుకుని స్నానం చేయవలసి వస్తుంది. మొట్టమొదటిగా ఈ ఘాట్ని విక్రమాదిత్య మహారాజు 1వ శతాబ్దంలో కట్టించినట్టుగా చెప్తారు. ఒకసారి దగ్గరగా వెళ్ళి మనం ఈ నదిని సందర్శిద్దాం. హలో, మనం నదికి దగ్గరగా వెళ్తున్నాం. ప్రస్తుతం ఇది మార్చి నెల. మార్చి నెలలో కూడా నీళ్లు ఐస్ లాగా ఉంటాయి. నీటి యొక్క ధ్వనిని మీరు గమనించవచ్చు. నేను ఇప్పుడు నది దగ్గర ఉన్నాను. నీళ్ళంతా స్వచ్ఛంగా, శుభ్రంగా, చల్లగా, చాలా బాగుంది. ఈ హరిద్వార్ నుంచి ప్రకృతితో మమేకమైన అనేక పుణ్యక్షేత్రాలు, పంచప్రయాగలు అండ్ శైవ వైష్ణవ క్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ అండ్ గంగోత్రి, యమునోత్రి, ఇలాంటివన్నో ఈ హరిద్వార్ నుంచి మొదలవుతాయి. ఇది చూస్తున్నది గంగ ప్రవాహం. ఇంత స్వచ్ఛమైన, శుభ్రమైన నీరు మనకి ఇంకెక్కడ దొరకదు. ఇదే గంగ వారణాసి వచ్చేసరికి కలుషితం అయిపోతుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది హరికి పౌరి అండ్ బ్రహ్మకుండ.
ఈ భూమి మీద మూడు ప్రదేశాల్లో అమృత బిందువులు పడ్డాయని, అందులో ఒకటి ఇక్కడ పడ్డాయని చెప్తారు. అందుకే ఇక్కడ పితృకర్మలు తర్పణ వదలడం లాంటివి కూడా ఇదే ప్రదేశాల్లో జరుగుతూ ఉంటాయి. హరికి పౌరిలో హరిద్వార్లో అత్యంత ముఖ్యమైన ఘాట్ ఇదే, బ్రహ్మకుండ్ మరియు హరికి పౌరి. ఇక్కడ నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మీరు చూస్తున్న చైనన్ ద్వారా పట్టుకుని స్నానాలు స్నానం చేస్తారు. చూసినందుకు జై శ్రీరామ్, జై శ్రీరామ్.